అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు అలాగే మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే నేలగంట ఎప్పుడు ధనుర్మాసం ఎప్పుడు అలాగే మార్గశిర గురువారాలు ఏ ఏ తేదీలో వచ్చాయో అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ మార్గశిర మాసం అనేది మృగశిర నక్షత్రం సాక్షాత్ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రం అయితే పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటే అది మార్గ మార్గశిర మాసం అని పేరు అండి అయితే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక మాసం ఎంత ప్రత్యేకమైనదో ఈ మృగశిర నక్షత్రం ఉన్న ఈ మార్గశిర మాసము అనేది కూడా చాలా ప్రత్యేకమైంది దీనిలో లక్ష్మీదేవి వారాలు అనేటివి చాలా ప్రత్యేకతతో కూడుకున్నామండి ఈ మార్గశిర మాసంలో పండగలు ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాటగా డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య ఉంది అండి కార్ డిసెంబర్ రెండున మార్గశిర శుద్ధ పాడ్యమి దీన్నే పాడ్యం అని అంటారు ఈ రోజున అరటి డొప్పలో మనం ఒత్తులు వెలిగిస్తాము ఎన్ని వదలాలి అలాగే ఏ సమయంలో వదలాలి అని పూర్తి వివరాలు ఆల్రెడీ వీడియోలో ఉన్నాయండి ఈ మార్గశిర మాసంలో మనం లక్ష్మీదేవిని పూజిస్తాం మామూలుగా అయితే మంగళవారం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తాం కానీ ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు పూజిస్తాము ఈ గురువారాలు ఎన్ని వచ్చాయంటే నాలుగు వచ్చాయండి మొదటి గురువారం వచ్చేసి డిసెంబర్ ఐదు రెండవ గురువారం వచ్చేసి డిసెంబర్ పన్నెండు మూడవ గురువారం వచ్చేసి డిసెంబర్ పంతొమ్మిది నాలుగవ గురువారం వచ్చి డిసెంబర్ ఇరవై ఆరు అండి ఇవి ఏ తిథి నక్షత్రం రోజు వచ్చాయి అలాగే నైవేద్యాలు ఏమిటి అనేది మరొక వీడియోలో చూద్దామండి ఈ వీడియోలో మనం అయితే డిసెంబర్ ఏడు వచ్చేసి మనకు సుబ్రహ్మణ్య షష్ఠి అనేది ఉండండి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మన సుబ్రహ్మణ్య స్వామి పూజ అనేది చాలా ప్రత్యేకమైనది అలాగే మనం మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవ అష్టమి అనేది డిసెంబరులో రెండు అష్టములు వస్తాయి కదా పౌర్ణమికి ముందు వచ్చే అష్టమి వచ్చేసి డిసెంబర్ ఎనిమిది ఉందండి ఆ రోజు కాకుండా డిసెంబరు పదిహేను తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమిని కాలభైరవ అష్టమిగా జరుపుకోవాలి పౌర్ణమి ముందు కంటే కొందరు పౌర్ణమి ముందు కాలభైరవ అష్టమి అనేది మార్గశీల మాసంలో చేస్తారు కొందరు పౌర్ణమి తర్వాత చేస్తారు కానీ పౌర్ణమి తర్వాత చేస్తేనే చాలా మంచిది అభైరవ అష్టమి అనేది డిసెంబర్ ఇరవై మూడున ఉందండి అయితే ఈరోజు దీక్షలు తీసుకునే వాళ్ళు కూడా తీసుకుంటారు అలాగే ఇప్పుడు డిసెంబర్ ఎనిమిది మోక్ష ఏకాదశి ఉందండి రోజునే ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పౌర్ణమి తర్వాత కూడా ఏకాదశి రెండు ఏకాదశిలు ఉంటాయి కానీ డిసెంబర్ ఎనిమిది కూడా ఏకాదశి జరుపుకుంటారు అలాగే డిసెంబర్ పదమూడు నాడు మన కాలంలో అలాగే శివయ్యకు పూజ అనేది చేస్తుంటాము ఇది డిసెంబర్ పదమూడున ఉందండి అలాగే పద్నాలుగు డిసెంబర్ పద్నాలుగు వచ్చేసి చతుర్దశి ప్లస్ పౌర్ణమి కూడా ఉందండి ఈ రోజున కూడా చాలా ప్రత్యేకమైనది అలాగే డిసెంబర్ పదకొండున గీతా జయంతిని జరుపుకుంటామండి తర్వాత వచ్చేసి డిసెంబర్ పదిహేను అండి ఈరోజు పౌర్ణమి కోర్ల పౌర్ణమి అంటారు ఈరోజే దత్త జయంతి కూడా ఉందండి ఇంకా డిసెంబర్ పద్దెనిమిది వచ్చేసి బుధవారం చవితి తిథితో సంకష్టహర చతుర్థి ఉందండి సంకటహర చతుర్థి బుధవారం అనేది చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థి అతి ప్రత్యేకమైన రోజు అనే చెప్పవచ్చు అలాగే ఇప్పుడు మనం డిసెంబర్ పంతొమ్మిది వచ్చి హనుమంత్ వ్రతం మనం ఆంజనేయునికి వ్రతం అనేది చేస్తూ ఉంటారు అలాగే ఏకాదశి ఇంకొక ఏకాదశి వచ్చేసి డిసెంబర్ ఇరవై ఆరు అండి దీన్నే సఫల ఏకాదశి అని కూడా అంటారు తర్వాత వచ్చేసి డిసెంబర్ ఇరవై ఎనిమిది శని త్రయోదశి అండి ఇది ఏలినటి శనులను మనకున్న శని పోవటానికి శని త్రయోదశి పూజన అనేది చేస్తాము ఇది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఉంది డిసెంబర్ ఈ ముప్పైతో మార్గశిర మాసం అనేది ముగుస్తుందండి ఇప్పుడు ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూద్దామండి మార్గశిర మాసం మధ్యలోనే మనకు ధనుర్మాసం అనేది ప్రారంభమైంది అది డిసెంబర్ పదహారున ప్రారంభమైంది ధనుస్ సంక్రమణం ధనుర్మాస ప్రారంభం అని అంటారు ఇది మనం ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడాన్ని ధను ధనుర్మాసం లేదా ధను సంక్రమం అని అంటాము ఈ రోజునే నేలగంట నేలగంట డిసెంబర్ పదహారున పెడతారు ఈ రోజు నుంచి అందరూ రంగవల్లి కలు అలా మొదలు పెడతారండి ధనుర్మాసంలో చూశారు కదా ఈ వీడియోలో మృగశీల మాసం ధను సంక్రమం అలాగే నేలగంట ఎప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి అని అన్ని ప్రత్యేకమైన పండగల గురించి తెలుసుకున్నాం కదా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి